హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం గార్డెనింగ్ కోసం కొన్ని ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చాం అన్నమాట. ఏం తీసుకొచ్చాం ప్రియాంక? సక్లెంట్స్ కోసం స్టాండ్, అలానే చిన్న చిన్న బొమ్మలు సక్లెంట్స్ కోసం అని ప్రత్యేకంగా. ఓకే, అయితే ఏమేమి తెచ్చామో మొత్తం క్లియర్ గా డీటెయిల్ గా వివరిస్తాం. ఫస్ట్ మా ఛానల్లోకి వచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. అయితే మేము చేసి వాడి చూశాక మీకు ఏ విధంగా ఉంది, మా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటుంటాం అన్నమాట. సరే, చూద్దాం కదా. సో ఇవి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాము. ఇవి అన్ని కూడా షాప్సీలో తీసుకున్నాం అన్నమాట. ఈ స్టాండ్ 1300 పడింది. ఇంకా వేరే వేరే స్టాండ్స్ ఉన్నాయి, కానీ ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇలా మెట్లు ఉన్నట్టుంటే బాగుంటుందని చాలా రోజుల నుండి కోరిక. సో అందుకని ఇలా స్టాండ్ తీసుకున్నాం అన్నమాట. దీనిపైన వచ్చేసి మనకు 6 స్టెప్స్ ఉన్నాయి, సర్కిల్ గా రౌండ్ గా వచ్చి. ఇంకోటి ఏంటంటే కొరియర్ లో డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్, అలానే ఇక్కడ ఊడిపోయి వచ్చింది. రిటర్న్ చేద్దామంటే కరెక్ట్ రిటర్న్ ఆప్షన్ తీసేశాడు, ఎక్స్చేంజ్ చేద్దామన్నా 0 ఉందన్నమాట. సో ఆప్షనే లేకుండా చేశాడు. ఇంకా మేము రిటర్న్ చేయలేదు, ఎక్స్చేంజ్ చేయలేదు. మా ఇంట్లో చిన్న వెల్డింగ్ వర్క్ జరుగుతుంటే వాళ్ళతోటి ఇక్కడ ఇక్కడ వెల్డింగ్ చేయించామన్నమాట. సో ఆన్లైన్లో కొంటే ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటి మెటీరియల్స్ మనకు బాక్స్ వచ్చేటప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ ఇదేంటి? నెక్స్ట్ సక్లెంట్ ప్లాంట్స్ పెట్టడానికి సైజ్ కూడా ప్లాంట్స్ పెట్టాం. ఇందులో పాట్ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ కూడా పెట్టచ్చు. బట్ ఇది పాడవకుండా ఉండాలంటే చిన్న పాట్ పెట్టాలన్నమాట. ఇది షాప్సీలో ఏంటంటే కంబో సెటప్ 2 తీసుకుంటేనే ఆప్షన్ ఉందన్నమాట. అందుకని సెటప్ 2 తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే సింగిల్ సింగిల్ ప్రోడక్ట్ తీసుకుందాం అనుకున్నాం. సో ఇందులో అయితే చిన్న సక్లెంట్ పాట్ పెట్టుకొని మనం ఇది డెకరేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పెడితే మటుకు బాగానే ఉంటుంది, కానీ పాడైపోతే తొందరగా. సో ఇవి వచ్చేసి కంబో సెటప్ 2 తీసుకోవాలి కాబట్టి రెండు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా పెడదామని తీసుకున్నాము. ఇంకా 6 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇవి కూడా 2 వచ్చాయి, మా పిల్లలు ఎక్కడ పెట్టేశారు, మా పాప ఆడుకుంది. అదే బుక్స్ లానే ఉన్నాయి, సేమ్ టు సేమ్ బుక్స్ లానే ఉన్నాయి ఇవి. సట్లేండి, ఇది జింక పిల్ల, ఇంకా నక్క పిల్ల కూర్చొని చదువుకుంటుంది బుక్స్. సేమ్ సేమ్ బాగున్నాయి. జింక పిల్ల ఒకటి, ఇది కుందేలు. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనము రెండు పెట్టుకోవచ్చు, ఇక్కడ చిన్న సక్లెంట్ పెట్టచ్చు, ఇక్కడ పెద్ద సక్లెంట్. సో ఇది ఏం మెటీరియల్ మాకైతే ఐడియా లేదు, మీకంట తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మెటీరియల్ ఏంటి అనేది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది, మళ్ళీ దగ్గరకు పెట్టి చూపిస్తాను అన్ని కూడా. ఇక్కడ ఇంకోటి వచ్చింది చిన్ని పాప. నెక్స్ట్ గ్రూట్. గ్రూట్ మనందరికి తెలుసు కదా, గ్రూట్ మార్వెల్ సిరీస్ లో గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీలో మనకు గ్రూట్ తెలుసు కదా. పెద్ద గ్రూట్ చనిపోయినాక చిన్న వేరుతో వస్తుంది, ఆ సేమ్ క్యారెక్టర్ అనమాట. దాన్ని కూడా మనం ప్లాంట్ పెట్టుకోవడానికి మనకి ఈ విధంగా వచ్చింది అనమాట. ఇక్కడ ప్లాంట్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది మాకు చాలా వీడియోలలో మీరు చూసుంటారు, చాలా బాగుంటుంది ఇది చూడడానికి కూడా. ఇది టాప్ లో పెడదాం గ్రూట్, భలే ఉంది అసలు గ్రూట్. ఇలా పెట్టుకొని చూస్తున్నాడు కింద ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నట్టు. ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్కటి అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి అయితే. దగ్గర నుండి చూపిస్తాను, ఇది రీసెంట్ గా తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి తీసుకోలేదు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చామన్నమాట. ఇలా ఫైనల్లీ ఇలా జరుగుతుంది, ఈ స్టెప్ లో వచ్చేసింది. అయితే చూడండి, ఈ దీంట్లో వచ్చేసి మనకు స్టెప్స్ లో ఫస్ట్ చిన్న పాప ఉంది కదా, ఇక్కడ మనం చక్లెన్స్ దీంట్లో పెడతాం అనమాట. అయితే చిన్న పాప, నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూట్ అనమాట. మీకు అందరికీ తెలుసు గ్రూట్ దా ఫేమస్ క్యారెక్టర్. గ్రూట్ ఎంత బాగుంది చూడండి, అది నిజంగా మనం మూవీలో చూస్తున్నట్టే ఉంది కదా గ్రూట్. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు జింక అనమాట. జింక బాగుంది, జింక కూడా. ఇది జింక తర్వాత మనకు వచ్చేసి ఒక చిన్న గుడ్లగూబ, దానిపైన బావి అనమాట. గుడ్లగూబ, బావి,
ఇక్కడ నక్కను జింకను చూస్తుంది, ఉడుతన కుందేలు ఉడుత 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 చూస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి బుక్ చదువుతున్న బన్నీ అన్నమాట, బుక్ చదువుతున్న బన్నీ, మేధావి బన్నీ. ఇది కూడా చాక్లెట్కి సంబంధించింది. సేమ్ పైన ఉన్నది మళ్ళీ గుడ్లు గుబ్బ కింద ఉందన్నమాట. అదనమాట ఈ స్టెప్స్ ఇది చేయించిన అనమాట. ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఇటువంటిది ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. చాలా బాగా అనిపిస్తుంది మాకు. సో ఈరోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా మళ్ళీ వీడియో చేసి పెడతాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క థాట్స్ ఏంటో, మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.